స్థితిలో కుటుంబిష్టరందరూ కూడా ప్రభునామానికి లాంఛనించుకుందాం. అతినత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు సరాపులు కెరూబుల చేత కొనియాడబడుతున్నటువంటి దేవుని యొక్క నామాన్ని అందరూ కళ్ళు మూసుకుని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ప్రభుని ఆరాధించుకుందాం, ప్రభుని మయపరచుకుందాం, ప్రభుని కీర్తించుకుందాం. అందరు నోరు తెరిచి మాట్లాడదాం, కళ్ళు మూసుకుందాం, అందరు ప్రభువుకు స్తోత్రాలు చెప్దాం. గ్లోరీ, హల్లెలూయా, 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 థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరు స్తోత్రాలు చూద్దాం, నోరు తెరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మహామహిమతో నిండినటువంటి మా ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తుతించండి, అందరి నోరు తెరిచి, అందరి నోరు తెరిచి ప్రభువుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వ సృష్టికి ఆది సంభూతుడవైన మా దేవుడు, సజీవుడవు, బలవంతుడవు నీవు గనక, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, నీకు స్తోత్రం. ప్రియానికి స్తోత్రం, ప్రియానికి స్తోత్రం, ప్రియానికి స్తోత్రం. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, 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 జీసస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు పిల్లలం మారెక్కలతో ఎగిరేదం, పక్షిరాజు Oh,
Thank you.
వారికి స్తోత్రాలు చెందాం. ఒక కడవసుకుని ప్రభువుకి స్తోత్రాలు చేద్దాం. మరికొద్ది నిమిషాలు ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. ఆరాధనకు ఆయనే యోగ్యుడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే సర్వకృపాని దేవు దేవుడు సజీవుడు ఆయనే గనుక అందరం ప్రభునామానికి మహిమ చెల్లించుకుందాం. ఏసయ్య 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 నీకే స్తోత్రములయ్యా, నీకు వందనాలు పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు నాయన. ఆరాధనకు యోగ్యుడవు నీవు గనక నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన. క్రీడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సుదర్శనందరూ కలిసి గత 3 దినాలు ప్రభువా మీరు మా మధ్యలో ఉండింది. మహిమపొందిన దేవుడవు గనక నీకు స్తోత్రాలు. బలిష్ఠుడైన దూతగా మా మధ్యలో సంచరించుతున్న దేవుడవు నీవు గనక. మరొక శ్రేష్టమైన ప్రభుత్వాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడవు నీవు గనక. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సాగిపోతున్నా నేను, సాగిపోతున్నా, సాగిపోతున్నా నేను, సాగిపోతున్నా. ప్రభు ప్రభుత్వం
శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా దేవుడు విడివక మా ఎడల కృప చూపుతున్న దేవందరూ ఆర్పాటును అనుగ్రహించి ఆయన చేసిన ఉపకారాలలో వేటిని మనం మర్చిపోక పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో అగొప్ప దేవుని యొక్క నామాన్ని మయపరుచుకుంటూ ధనపరుచుకుంటూ కీర్తించుకుందాం. స్తోత్రములు అయినా నీ కొందనాలు ప్రభువా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా మమ్మల్ని ఆదరించే దేవుడవు, ధైర్యపరిచే దేవుడవు, బలపరిచే దేవుడవునైనా కొద్దిగా మా జీవితాలను లేవనెత్తిన దేవుడవు. నేటి వరకు మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం అది నీ కృపే ప్రభువా. నీ కృప ద్వారా మమ్మల్ని రక్షిస్తూ, నీ కృప ద్వారా మమ్మల్ని విమోచిస్తూ, నీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన గొప్ప దేవుడవు. ఆకాశమైపోయి సరే.
ఉదయకాల సమయంలో గత 3 దినాలు ఉపవాస ప్రార్థనల్లో బలిష్ఠుడైన దూతగా మీరు మా మధ్యలో సంచరించి మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మరొక శ్రేష్టమైన పునరుత్థాన దినాన్ని మీరు మా కొరకు అనుగ్రహించిన మంచి దేవుడు అని గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి ప్రభువా చేరవచ్చిన మనందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొడుతో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. స్తోత్రం చూద్దాం. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన అందరిని దీవించునుగాక. ఆమేన్. మనము దీవించబడాలన్నది ఆయన కోరిక. ఆమేన్. ఇక్కడ మనం ఎలాగైతే కూడుకున్నామో మేము దేవుని రాజ్యంలో అలాగే కూడుకోవాలన్నది ప్రభు ఆశ. మన ఆశ కూడా అదే ఉండాలి. గత
మూడు దినాలు చక్కగా మీరు దేవుని సన్నిధికి వచ్చారు, చక్కగా ఈ పరిచర్యలో మీరు పాలిపంపులు పొందారు. మీరు చేసిన ప్రతి దానికి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. మీ జీవితాల్లో, ఎందుకంటే ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి మనం ఏది చేసినా అది ప్రభువుకు చేసినట్లే. కాబట్టి మంచి పరిచర్య మీరు ఈ మూడు దినాలు, గత మూడు దినాలు ప్రార్థనలు చేశారు, పరిచర్యలు చేశారు, మీకున్నది దేవునికి ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సహవాసము, ఈ ఐక్యత, ఇది మనం ప్రభు రాకడ వరకు కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘము ఎప్పుడు కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆదిమ సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా ఐక్యత కలిగి ఉన్నారు. అందుకే ప్రభు అనుదినము నూతన ఆత్మను సంఘంలో చేరుస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మహాకృపను బట్టి ఈ ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలుగా దేవుడు ఈ పిడుగురాళ్ళ ప్రాంతంలో దేవుడు అద్భుతమైనటువంటి పరిచర్యలు జరిగిస్తున్నాడు. కొన్ని ముస్లిం కుటుంబాలు కూడా రక్షించబడి మనతో కూడా ఈ పరిచర్యలో వాళ్ళు పాలిభావిస్తులు అవుతున్నారు. ఇంకా అనేక మంది, మన టార్గెట్ ఎవరంటే ముస్లిం సహోదరులు అందరూ మారు మనసు పొంది ప్రభు దగ్గర రావాలి. అది మన టార్గెట్. అన్ని జనులు అనేక మంది ప్రభువు తెలుసుకోవాలి. ఆమె నామకార్థ క్రైస్తవులందరూ కూడా ప్రభువుని తెలుసుకోవాలి. మనము ఆయన వధువులాగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని సన్నిధిలో ఆయన పోలికలు మనలోకి వచ్చేటట్లుగా మన ప్రవర్తనలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మంచిది. రేపు రాత్రి నుంచి చాగంటి వారి పాలెంలో 40 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడుతున్నాయి. 40 డేస్ ప్రతి రోజు రాత్రి 7:30 నుంచి 10:30 గంటల వరకు, 9 గంటల నుంచి 10:30 వరకు ఫేస్బుక్ లైవ్లో వర్తమానాలు వస్తాయి. తప్పకుండా రాత్రి 9 గంటల నుంచి 10:30 వరకు వర్తమానం ఫేస్బుక్ లైవ్లో వస్తుంది. బెచ్చా ఫోన్ ఉన్నోళ్ళు, అదే ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నోళ్ళు తప్పకుండా వర్తమానాలు చూడండి, షేర్ చేయండి. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడండి. ఆమేన్. ఎందుకంటే ఇది ప్రత్యేకించబడినటువంటి వర్తమానం. సంఘ శాఖలలో మీకు ఈ వర్తమానాలు దొరకవు, గుర్తుపెట్టుకోండి. శాఖలలో ఈ వర్తమానం ఉండదు. ఇది పైనుండి వచ్చిన వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. ఏడవ దూత వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన బలిష్ఠుడైన దూతగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. కాబట్టి పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. మేదమెట్లో దేవుని మహాకృపను బట్టి మందిర నిర్మాణం స్లాబ్ అయిపోయింది, గోడలన్నీ అయిపోయాయి, ఇక ప్లాస్టింగ్ ఉంది. అలాగే మరి కిటికీలు, తలుపులు, కరెంట్ పని చాలా పని ఉంది. చిన్న చిన్న 2 లక్షల రూపాయల పైనే పని ఉంది. దాని కొరకు కూడా మందిర నిర్మాణ నిమిత్తం ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే మార్చి మాసంలో మందిర నిర్మాణం జరుగునట్లుగా, మందిర ప్రతిష్టారాధన జరుగునట్లుగా ప్రార్థన చేయండి. నడశివు దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఈ 40 రోజులు అంటే నెక్స్ట్ మంత్ 25వ తారీఖు వరకు 50 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. ఈ 40 డేస్ ప్రేయర్స్ ని మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఉత్సాహం కలిగిన వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు తప్పకుండా రాత్రులు జరిగేటువంటి ఆ కోడికలకు మీరు కూడా
రండి. ఆమేన్. మాతో కలిసి ప్రభు నామాన్ని మహిమపరచండి, ప్రభువుని గణపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. ఏమైనా కొంచెం ముందుకు సర్దుకోండి. ఆక్రమించుకున్నారు స్థలాలన్నీ, దేవునికి స్తోత్రం. కొంచెం ముందుకు జరిగితే కింద కూర్చో వెళ్ళండి, కింద కూర్చోండి. కుర్చీల్లో కూర్చోవలసిన వాడు కుర్చీలో కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ వారంలో మీరు ఏదైనా కుటుంబ ప్రార్థనలో ఏమన్నా పెట్టుకోదలుచుకుంటే పదటి కాల సమయంలోనే పెట్టుకోండి. వచ్చే మాసంలో 25వ తారీఖు వరకు రాత్రుల పూట కూడికలకు అవకాశం లేదు. కాబట్టి ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. నేను ఒక వర్తమానాన్ని సిద్ధపడి వచ్చాను. స్తుతి ఆరాధనలో పాట పాడుతున్నప్పుడు దేవుడు నా వర్తమానాన్ని మార్చేశాడు. ప్రభు ఇచ్చినటువంటి వర్తమానాన్ని పరిష్కారంలో ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు చూడండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలి వారి దినముల వంటివి కావా? చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. తరవచ్చు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, సాయము రాజాని ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ పరటి కాల సమయంలో ప్రభు ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. కొద్ది మాటలను లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీకు స్తోత్రాలు ప్రభు. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వర్తమానాలు వీక్షిస్తున్నారు వారి కుటుంబాలను కూడా ప్రభు మీరు దీవించండి. కృపలోనైనా ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగా కానీ మీరు సెలవిస్తున్నారు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు ప్రతి బిడ్డకు దయచేయండి. చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీకు స్తోత్రాలు. మా మధ్యలో ఎవరైనా ప్రభు బలహీనుడు ఉంటే వాక్యం వింటుండగానే అద్భుతమైన విడుదల, స్వస్థత, క్షేమాలు దయచేయండి. ఇదిగో నాయన వర్తమానము బోధిస్తున్నప్పుడు ప్రభా అయా నా నోటికి మీరు సున్నతి చేయండి. ప్రభు వ్యర్థమైన మాటలు పలకకుండా ప్రభు మీరే సూటిగా మీ ప్రజలతో మాట్లాడమని అయ్యా ప్రభు. ఇదిగో అమ్మాయి మార్గం వెళ్తున్నటువంటి బిడ్డలు ప్రభు నీ సన్నిధిలో నాయన ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మా హృదయంలో మండలేదా అని మండించేటువంటి మీ మాటలు నా మాట అగ్ని వంటిది కాదా అని శ్రమించిన మా తండ్రి. పుటుంబ వేసి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి ఆకడకు ఎత్తబడే వధువులుగా మమ్మల్ని సిద్ధపరిచి మీ ఘననామములకు మహిమ తెచ్చుకోమని యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్తారా? మంచి స్తోత్రం చెప్పడం ఒకటి. మంచిది. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యోబు గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. పరిశుద్ధ గ్రంథం అంతటిలో క్రైస్తవ పండితులు చాలా మంది ఏమని చెప్తారంటే బైబిల్ గ్రంథం అంతటిలో వ్రాయబడినటువంటి మొట్టమొదటి గ్రంథము యోబు గ్రంథము అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ క్రైస్తవ పండితుల వాళ్ళ యొక్క అధ్యయనముల ప్రకారం ఈ యోబు గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. అన్ని గ్రంథాల కంటే ముందు లిఖించబడినటువంటి గ్రంథం అని చెప్పి తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రవక్త కొన్ని సంవత్సరాలు ఈ యోబు గ్రంథాన్ని బోధించాడంట. ఆయన బోధించిన బాధ ఏంటంటే యోబు బూడిదలో కూర్చున్నాడు. ఒకరోజంట ఒక ఆమె తట్టుకోలేక వదిలిపోయిన విశ్వాసం ఒక ఆమె లేచి యోబును బూడిదలో నుంచి లేపా అన్నదంట ఆయన్ని. ఆమెను చూడరా, దైవజనుడు కొన్ని కొన్ని వర్తమానాలు చెప్పిందే చెప్పడం, చెప్పిందే చెప్పడం ఎందుకయ్యా? కారణం ఏంటి అంటే మీరింకా
రూపాంతరపరచబడలేదని, నిరిక ఆయన సారూప్యతలోకి రాలేదని దేవుడు కొన్ని వర్తమానాలను పదే పదే దైవజనుల ద్వారా చెప్పిస్తుంటాడు. నీకేమనిపిస్తుందంటే ఇది తప్పితే ఈ వాక్యం తప్పితే ఇంకా దొరకదా అన్నట్టుగా చూస్తుంటారు మీరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మనమందరం ఆయన సారూప్యతలోకి వెళ్ళాలి. మనందరం రేపు ఎత్తబడే గుంపులోకి ఉండాలి. ఎత్తబడే వధువులుగా మనల్ని మనం దేవుని సన్నిధిలో మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యోబు గ్రంథంలో యోబు భక్తుని యొక్క జీవిత చరిత్ర అంతా మనకు తెలుసు. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే భూమి మీద నలుల కాలము యుద్ధ కాలము కాదా అంటాడు యోబు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన జీవితం అంతా కూడా, దేవుని ప్రజల జీవితం అంతా కూడా పోరాటం. అదే ఇందాక పాట పాడుకున్నాం. ఆయన జయించాడు, ఆయన శ్రమతో ఏం చేశాడు, పోరాడాడు. ఆమేన్. కాబట్టి ప్రకటన 3:21 ప్రకారం ఆయన చెప్పిన మాట ఏంటంటే, జయించు అని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండబెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే గట్టి కొట్టండి, లేకపోతే నడుచుకు కూర్చోండి. గట్టిగా రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. చెప్పే వాళ్ళు గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. పక్షిరాజుల కేకలు ఇంట్లో ఉన్నాయి, ఒంట్లో ఉన్నాయి, ఎన్ని బోవాలని వేసే కేకలకి చెప్పండి. చెప్పండి, ఇంట్లో ఉన్నాయి, రెండు బోవాలు వేసే కేకలకి ఇలాగ పక్షిరాజు కేక అట్టు ఉండాల. గట్టిగా స్తోత్రం చెబుదాం. అంటే ఒక క్రైస్తవుని యొక్క జీవితం అంతా కూడా పోరాటాలమయమేనంట. ఎట్టి చెప్పండి, నిజ క్రైస్తవుని యొక్క భక్తి జీవితం అంతా కూడా పోరాటాలమయం. నీ జీవితంలో యుద్ధాలు లేవంటే నువ్వు సరైన వేలో పోవట్లేదని అర్థం. నీ జీవితంలో శ్రమ లేవండి, ఎందుకంటే ప్రతి క్రైస్తవుని జీవితానికి శ్రమలు చాలా అవసరం. అంటున్నారా, శ్రమ లేకుండా సింహాసనం లేదన్నాడు ఒక భక్తుడు. శిలువ లేకుండా సింహాసనం లేదు. శ్రమలతో పోరాడి పాడావుగా, పాడావా, తర్వాత ఏం పాడావు, మాకు కాదు, గుంపు కాదు, ఎవరు వాళ్ళకి ప్రత్యేకంగా. అంటే శ్రమతో పోరాడటం నేర్పింది ఎవరయ్యా అంటే దేవుడే. చూడండి, నేను సేవ ప్రారంభించి 21 సంవత్సరాలు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా బతుకంతా పోరాటమే. మతోన్మాదులతో పోరాటం, సంఘంలో తిరుగుబడిదారులతో పోరాటం, అన్న చేశారా, చుట్టుపక్కలతో పోరాటం, అందరితో నా బ్రతకంతా పోరాటమైన. ఏంటయ్యా సంగతి అంటే, వాక్యం అంటుంది క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింసలు పొందుతారు. బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్త హింస లేకుండా, కష్టం లేకుండా తన జీవితాన్ని ముగించాడో చూపించాను ఒకసారి. అందరి జీవితాలు కూడా పోరాటాలమయమే. ఈరోజు మన జీవితంలో మన బ్రతుకులు కూడా ఎలాగున్నాయంటే పోరాటమే. శ్రమలతో, శోధనలతో, ఇంట్లో భర్తతో, భార్యతో, పిల్లలతో, ఆడు చెప్పిన మాట వినక, ఈయన చెప్పిన మాట వినక, చూడండి, రోగాలతో, వ్యాధులతో, సమస్యలతో జీవితం అంతా కూడా పోరాటాలమయమైపోయింది. కానీ దేవుని వాక్యం అంటుంది, దేవుని ప్రవక్త అంటాడు, ఒక నిజ విశ్వాసి, ఒక నిజ క్రైస్తవుడు అంట పరీక్షల గుండానే వెళ్ళాలంట. యోగు భక్తుడు చెప్పినట్లుగా, శోధించబడి ఎత్తుకోండి, నేను సువర్ణమై
వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మన పితరులైన ఇజ్రాయేలు ప్రజల వలె సనగకుండా ప్రభుకి స్తోత్రాలు చెప్పడం నేర్చుకోండి. అది నిన్ను ఎత్తబడే విశ్వాసంలో తీసుకుపోతుంది. అందుకేం చేయాలంట, సనగకుండా సనగకుండా స్తుతించడం నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేయాల, సనగకుండా స్తుతించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మన పితరులందరూ సడిగి సంహారకుని చేత నశించిపోయారంట, వాళ్ళ అరణ్యంలో రాలిపోయారంట. మనము రాలిపోయేవారుగా ఉండకూడదు, ఎత్తబడేవారుగా ఉండాలి. విశ్వాసాన్ని ఈ ప్రకటన కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. కాబట్టి శ్రమలతో ఏం చేయాలా, నా తండ్రి చెప్పండి, చెప్పమ్మ అనుకోమ్మా, నా ప్రభువు శ్రమలతో పోరాడి గెలిచాడు, ఆయన జయించాడు, నేను కూడా జయిస్తాను. విశ్వాసంతో పలుకు, పలుకబడిన మాట మొదలెడుతుంది. నువ్వు పలికితే అద్భుతం జరుగుతుంది, పలికితే ఆశ్చర్యం జరుగుతుంది. నీ జీవితంలో ఏ రోగమైనా, ఏ కష్టమైనా, నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఆమేన్, వాటన్నిటిని అనుకూలపరిచేటువంటి దేవుడు. అందుకే భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం అంటే యుద్ధ కాలాన్ని ఎలా జయించాలి, రాత్రి నేను చెప్పాను ఏప్రిల్ 5-7 ప్రభు జయించిన విధానం ఎట్లా జయించాడు ఆయన, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధన. ఓ భక్తుడు, ఓ భక్తుడు మాట రాశాడు ఏమన్నాడు తెలుసా, బైబిల్ గ్రంథములో ఏసయ్య ఆకలి కొన్నట్లుగా ఉంది, దప్పికొన్నట్లుగా ఉంది, ఈ కన్నీరు విడిచినట్లుగా ఉంది, కానీ ఎక్కడ కూడా నవ్వినట్లుగా లేదు. మనం పద్యానికి పళ్ళన్నీ బయట పెట్టుకున్నాం ఉంది, ఆ పళ్ళ వాళ్ళ సందర్భం చూపించారు, ఎత్తు పని ఎత్తు పని బాగుంది. ప్రజలో ఎప్పుడో స్తోత్రం చెప్పి మనకి చేయాలి, చిన్నదాన్ని పెద్ద, చిన్నదాన్ని పెద్దానికి ఏకైకలు పాపాలు. ప్రభు అంట నవ్వినట్లుగా మీకు కష్టం వచ్చిన, మీరు నా మాట అనకపోతే మీకు కష్టం వచ్చినప్పుడు నేను నవ్వుతాను అన్నాడు కానీ నవ్వాయన. కీర్తనలో వచ్చినట్టు ఆకాశము దాసీనుడైన వాడు నవ్వుతున్నాడు అంటాడు, కానీ ఏ తల్లి ఏ తండ్రి బిడ్డలు కష్టంలో ఉంటే శ్రమలో ఉంటే చూసి ఆనందపడతారా, మీ పిల్లడికి జ్వరం వచ్చి టైఫాయిడ్ జ్వరం వచ్చింది హాస్పిటల్ చేర్చారు, మా వాడికి టైఫాయిడ్ జ్వరం వచ్చి నెగుతావా, నువ్వే అట్లుంటే నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి కలవని సిలువలో సమస్తము త్యాగము చేసిన ఆ క్రీస్తు ఆ ప్రభువు ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు అంట. పేతురు అంటాడు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, కాబట్టి మీ చింత యావత్తు అర్థమైందా, ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత ఆయన మీద వేయకుండా ఎవరి మీద వేసామనుకో అది కరెక్ట్ కాదు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన ఎలా జయించాడయ్యా అంటే యుద్ధరంగములో ఆయన ఎలా జయించాడంటే వాక్యం చెబుతుంది, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి. అది అదండి సమర్పణ. నువ్వు ప్రతిదీ జయించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానములకు మూలము. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది.
అందుకే నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటాన్ని జయించాలంటే ఆమెన్ ప్రార్థన, విజ్ఞాపన, కన్నీరు, యాచన, భయము, భక్తి. ఆ రిఫరెన్స్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభువు మనకు చూపినటువంటి మాదిరి, ప్రభువు ఎలాగైతే జయించాడు మనము కూడా ప్రతి పోరాటాన్ని, ప్రతి శ్రమను, ప్రతి కష్టాన్ని, ప్రతి ఇరుకును, ప్రతి ఇబ్బందిని మనము కూడా అలాగే జయించాలి. యోబు ఎట్లా జయించాడు? ఈ మాట చెప్పిన యోబు భక్తుడు ఎలా జయించాడు? ఆయన ఎలా జయించాడు? ఆయన బూడిదలో కూర్చొని చిల్ల పెంగుతో ఒళ్ళంతా గీక్కుంటూ తిన్నారా, ఏమని పలికాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమును స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దీవారాత్రములు ఆయన చేసిన మేలును తలంచి భార్య చెందే ఇంకను యథార్థతను వదలవా. మన జీవితంలో ఎంత జరిగినా కూడా ఇంకా స్తోత్రం అంటలేదయ్యా. దేవుడిని దూషించి చావు అన్న ఒకటే మాట. ఇప్పుడు శ్రమలు ఎక్కువైతే ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి. శ్రమలు వస్తున్నప్పుడు, ఇరుకులు వస్తున్నప్పుడు, ఇబ్బందులు వస్తున్నప్పుడు యోగు స్నేహితుడు పలికినట్లుగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నేనెంత యథార్థవంతుడో, నేనెంత దేవుని సన్నిధిలో నీతి కలిగిన వాడినో, నేనెంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానో, నా భక్తి నాకు ధైర్యాన్ని పుట్టించుంది కనుక నేనేం చేస్తున్నాను? నా దేవుని వైపే చూస్తున్నాను. దేవుని ప్రవక్త జీవితంలో అన్ని పోరాటాలే, అన్ని పోరాటాలే. ఒకే రోజు భార్య చచ్చిపోయింది, ఒకే రోజు కుమార్తె చచ్చిపోయింది. ఒకరి చేతిలో ఒకళ్ళ చేయిబెట్టి దాన్ని అసలు అసలు ఆ దృశ్యాన్ని తలుచుకుంటేనే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. ఒకే రోజు కూతురు చచ్చిపోయింది, ఒకే రోజు భార్య చచ్చిపోతే ఇద్దరిని ఒకే శవ పెట్టుకుని పెట్టి ఒకరి చేతిలో ఒక చేయిబెట్టి ఆయన చనిపోబోయే ముందు, కుమార్తె చనిపోబోయే ముందుగా కూతురుతో మాట చెప్తారు తెలుసా, అమ్మా ఆవలి గట్టిన నాకంటే మంచి తండ్రి తండ్రిని నువ్వు కలుసుకోబోతు. ఆ మాట వెంటనే నా హృదయం అంతా అది రకమైపోయి ఎంత కన్నీళ్ళు ఎంత బాధ అనిపించిందంటే ఆవలి గట్టిన నాకంటే మంచి తండ్రిని నువ్వు కలుసుకోబోతున్నావు. సేవ అంటే చావు, విశ్వాస జీవితం అంటే నీతి మార్గం, యథార్థమైనటువంటి మార్గం. ఈ మార్గంలో మన జీవిత కాలం అంతా కూడా ఇదంతా పోరాటమయం. ఈ పోరాటాన్ని క్రీస్తును కలిగిన వాళ్ళే జయిస్తారు. ఆయన వధువు మాత్రమే జయిస్తుంది. ఎందుకంటే ఆయన వధువుకు తెలుసు పోరాటం ఉంటుందని, ఆయన వధువుకు తెలుసు
కష్టం ఉంటుందని, ఆయన వధువుకు తెలుసు ఇది ప్రమాదకరమైనటువంటి మార్గం అని. కానీ తర్వాత ఈ మార్గాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చుకోండి. దేవునికి స్తోత్రం కనుగొనగాక. అందుకే మన జీవితాలలో ఎదురయ్యేటువంటి ప్రతి విషయంలో మనం ప్రభు వైపు చూడాలి. ఆమేన్. నిరీక్షణకు ఆధారమైనటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పద పరుగు పందెములో మనము పరిగెత్తాలి. ఇక మనకి ఏ వాక్యం వర్తమానం, వాక్యం వర్తమానం, వాక్యం వర్తమానం. ప్రభు చెప్పినట్లుగా ప్రేమ తప్ప మాకు వేరొక చట్టం లేదు, బైబుల్ తప్ప వేరొక గ్రంథం లేదు, క్రీస్తు తప్ప వేరొక విశ్వాసం లేదు. ఈ మూడింటి మనం పట్టుకొని మనకెదురయ్యే ప్రతి దాన్ని ఏం చేయాల, జయించుకుంటూ జయించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఆదియు నీవే అంతము నీవే అంటాడు. అపజయ మేరుగని జయశీలుడవే అంటాడు ఆయన. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారైన దేవుడు ఆయన. ఆయనే మలిచివాడు, ఆయనే కడపటివాడు. పుత్రుడ రైతుని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయనకు ఎవరు సాటి లేరు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకెవరు, నీకెవరు సాటే రారయ్యా. ప్రభు అంటాడు నా జీవితంలో ఒక గొప్ప విషయం ఏదన్నా ఉందంటే నేను ఆయన నేను మహిమపరచడమే, ఘనపరచడమే, కీర్తించడమే, హెచ్చరించడమే. నా హైయెస్ట్ అంబిషన్ ఈజ్ ద జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తును మహిమపరచడమే, ఘనపరచడమే, కీర్తించడమే, హెచ్చరించడమే. కారణం ఏంటంటే ఈయన చరిత్రలో ఉన్నటువంటి దేవుడు. దేవుడి స్తోత్రం కలుగునగాక. ఎలాంటి దేవుడైనా చరిత్రలో ఉన్న దేవుడు. ఈ చరిత్రలో ఉన్నటువంటి దేవుడు పరిగెత్తామనుకో నువ్వు. పరిగెత్తడం అంటే ఏంటి, మహిమపరచడం, కనపరచడం, కీర్తించడం, హెచ్చరించడం చేస్తే నిన్ను కూడా ఆయన పరిగెత్తాడంట. నన్ను కనపరచు వాళ్ళని నేను కనపరుస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూమి మీద మన కాలం అంతా ఏంటి, యుద్ధకాలం. కాబట్టి యుద్ధములో జయించిన నీవు నా పక్షమై ఉండగా. తనుకోలేదు బాబో, తనుకోవటం ఏదో అనుకునేది అంటే నన్ను మీరు అనుసరించండి. అది తెలుగు భాష ఏదో అర్థమైతే మొహం నవ్వుతూ నవ్వు మొహం అవుతాయని అది సీరియస్ గా పెట్టారట. ఇప్పుడు సేవకుని మనస్సు, సంఘము మనస్సు. ప్రవక్త మీద ఏ ఆత్మ అయితే ఉండదో, సేవకుల మీద ఏ ఆత్మ అయితే ఉండదో, సంఘం మీద కూడా అదే ఆత్మ ఉండాలి. అర్థమవుతుందా? మీరు ఎప్పుడు చెప్తామంటే అన్ని చోట్ల దేవునికి స్తోత్రం నేను చెప్పి చెప్పాలి మా పిల్లలు చదువుతారని అన్ని చోట్ల సాక్షి చెబుతారు. నేను ఏ వాక్యం అయితే నేను ఏదైతే చెప్పబోతానో అప్పుడు వెంటనే మా పిల్లలు తీసి పిడుగులలో మా వాళ్ళు చదువుతారని చెప్తా. ఎక్కడ మీద దేవునికి స్తోత్రం కలుగునే కాక. అంటే ఏంటి, నేనేం చెప్తానో నా పిల్లలకు తెలుసు. ఎక్కడ స్తోత్రం చెప్పండి, అందరికీ అది అర్థం కాదు. జయించిన వాడు మన పక్షానుంటే, జయించు నీవు నా పక్షానుంటే, ఇక నేను నడిచే మార్గం అంతా కూడా జయమే. ఓరగా పాడుకుంటే ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం కలుగుని కాక. కాబట్టి యుద్ధరంగంలో నీతో కూడా వచ్చినవాడు నీ దేవుడైన యెహోవా. దావీదు విలేఖనానికి పోతుంటే సీనియర్ విశ్వాసులు అందరంట అని కూర్చొని, మేము ఇజ్రాయేలీయులం, మేము ఆత్మచేత అభిషేకించబడిన వాళ్ళము,
నేను యుద్ధరంగంలో అన్ని విద్యలలో ఆరితేరిన వాడు, నేనే నోరు మూసుకుని నిలబడి కూర్చుంటే దావీదా నువ్వు ఏం చూసుకుని పోతున్నావురా అంటే దావీద అంటాడంట, లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు. ఇప్పుడు జయించిన ఆయన నీలో ఉంటే ఆమెన్ చెప్తారు, జయించిన ఆయన నీలో ఉంటే నీకు అన్ని విషయాల్లో జయం ఉంటుంది. అది కానీ నేను వారిలో నివసించి సంచరించును. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మా పెద్దపుడు పెట్టేవాడు పొద్దున మైకులో ఈ పాట. అండ్ ఇప్పుడు నీ హృదయంలోకి ఆయన వస్తే ఆమెన్, అప్పుడేం జరుగుతుంది, నీ జీవితం అంతా ఎన్ని పోరాటాలు వచ్చినా రా చూసుకుందాం అంటావు. రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏదొచ్చినా నీ భక్తి నీకు ఏం చేస్తుంది, ధైర్యాన్ని పుట్టిస్తుంది. ప్రతి యుద్ధ కాలంలో నువ్వు ఏం చేస్తావు, జయాన్ని పొందుకుంటూ జయించుకుంటూ 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 వెళ్ళిపోతావు. ఆయన లేడనుకో అన్ని విషయాల్లో కృంగిపోతావు, చిన్న దానికి కూడా కృంగిపోతావు, చిన్న సమస్య కూడా కృంగిపోతావు. ఆరు మూడు చేయాలి అంట ఎవరు చెప్పారావా, ఆరు మూలలో చేరాడంట. అంటే ఇక్కడ చిన్నోడు పొడ్డోడు పోతున్నాడు. సీనియర్ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ మోస్ట్ రెవరెండ్ బిషప్ గారు ఎవరు, సౌలు గారు అంటున్నాడు, నీవు బాలుడు అంటున్నాడు, నీవు బాలుడు. అసంభం చూడాల, మనమే తలిగించబడాల. బాలుడు గారు పోయేది బలవంతుడైన దేవుడు బాలుడిలో ఉన్నాడు. బలవంతుడైన దేవుడు అందుకే ఏమన్నాడు తెలుసా, తలికే మాట్లాడి ఎట్లా తెలుసా, విశ్వాసంతో పలుకుతున్నాడు. జీవము గల దేవుని సైన్యము తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. నీకు వచ్చిన రోగం ఎంతది, నీకు వచ్చిన వ్యాధి ఎంతది, నీకు వచ్చిన సమస్య ఎంతది, నువ్వు కూడా పలకాల ఆఫ్టర్ అని అన్నాడు. నాకు వచ్చిన రోగం నా యేసయ్య ముందు ఆఫ్టర్, నాకు వచ్చిన సమస్య ఏసయ్య ముందు ఆఫ్టర్ ఆల్. నేను ఎవరో తెలుస్తా, ఆయన బిడ్డను. నా జీవితంలో అన్ని యుద్ధాలే పోరాటాలే అయినా నేను జయిస్తాను. పలకాల ఏం చేయాలా, జయిస్తాను పలకాలను. దేవుని సచ్చి పాతనే ఈ శుభ్ర తంతే పాతనే ఈ కింగి తంతే పాతనే కరెక్ట్ వచ్చినాము ఊపిరి ఆడదేమో పాతనేమో నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. దేవుడికి స్తోత్రం. ఆయన ఆయనకి ఇష్టమైన కార్యం చేసా మనతో ఎల్లప్పుడు ఉంటాయి. ఆమే పెళ్ళైన కొత్తలో భర్త భార్య చుట్టూ తిరుగుతుంటాడు, మన లేదు నెల సంవత్సరం దేవుడికి స్తోత్రం. తన తో చుట్టూ తిరుగుతుంటాడు, స్తోత్రం చెప్పు, రెండు చేతులు పైకెత్తి, అన్ని సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు కనుక అవే ఆయన నీ చుట్టా తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఆయనకి ఇష్టమైన వధువు, నువ్వు ఆయనకి ఇష్టమైన పెళ్లి కుమార్తె, దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఆయన ఎవరు తిరుగుతుంటాడు, నీచుడు తిరుగుతుంటాడు, నువ్వు ఎవరు తిరగాలి చెప్పు. నువ్వు ఆయన చుట్టూ, ఆయన నీ చుట్టూ, నువ్వు ఆయన చుట్టూ, నేను చెప్పలేదు ఆయన నా చుట్టూ. నీలో నేను Oh.
ఎంత గొప్ప భాగ్యం ఆయన నీలో ఆయనలో ఉన్న ఉండాలో నీలో ఆయన ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే జీవము కలిగిన దేవుని సన్నిధిలో దేవుని ప్రజల జీవితాలన్నీ కూడా భూమి మీద పోరాటాలమై దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైనటువంటి దేవుని బిడ్డకు ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు పోరాటమే. ఆ పోరాటాలని మన పితరులు, అందుకే మిమ్మల్ని ఎక్కువగా బైబిల్ చదవమనేది. దేవుని వాక్యం ప్రతిరోజు ఎందుకు చదవమంటామంటే మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, ప్రవక్తలు, మన పితరులు, అపొస్తలులు ఎలా జయించారు, వాళ్ళు వాక్యమును పట్టుకొని జయించారు. మనం కూడా వాక్యము ద్వారా జయించాలి. సాతాను గారు ఏసఐ ఇక్కడికి వస్తే ఏసఐ ఏం చేశాడు? వాక్యము ద్వారా జయించు. ఎవరన్నాడు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే రాను రొట్టించి అన్నాడు. అదైనా మనమైతే విషయంలో చేసి చూపించాలి చూసుకోరా అనేవాడు కదా. అంటే వాడు చెప్పింది చేస్తే వాడు మాట అన్నట్టేగా అందుకని ప్రభు ఏమన్నాడంటే పిచ్చోడా అమ్మాయి కూడా మనుషుల నృత్యం వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించిన అబ్బో వాక్యంతో కొట్టావా అనుకున్నాడు వాడు. మళ్ళీ ఈసారి వాడు ఎట్టచ్చాడు తెలుసా, వాక్యం తీసుకొని వచ్చాడు. ఎత్తైన ప్రవృత్తి మీద తీసుకెళ్ళి, కొండ మీద తీసుకెళ్ళి ఎందుకు దూకు. 91వ కీర్తనలో రాశారుగా ఏమని, నువ్వు దూకితే దేవదూతలు వచ్చి పట్టుకుంటారు రాశారుగా, దూకు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునేగా. వింటున్నారా? వాడు ఎటుంచి వచ్చినా పౌరు భక్తులు పలికినట్లుగా సాతాను తంత్రమును మేము ఎరుగని వారము కామన్నట్టు. సాతాను తంత్రం ఏం చేయాలా? ఎరుగు ఉండాలంటే ప్రార్థన, ఉపవాసం, కన్నీరు, మహారోదనం, ఇవి దేవుని పిల్లల్లో ఉండాలి. ఆమే. వీటి ద్వారా మనం శత్రువుని జయించడం. మీరు తెలుసా ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం అన్నాడు దేవుని ప్రవక్త. ప్రార్థన అనుభవం కంటే పవర్ఫుల్ అంట. మీరు సన్న చేయబడ్డారా? ప్రార్థన చేసే క్రైస్తవులైన దెయ్యం రాదు. ఒక భక్తులు నన్ను మండి పోయిన దగ్గరికి ఏ గలరా అంటారు. అరిపోయిన దగ్గరికి ఏగలు అంటుంటాయి. అరిపోయినావా వెలుగుతున్నావా? మీ దీపములు నిత్యము వెలుగుచుండాలి. ఇవి బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. బలిపీఠం ఏదో రోజు మండుతూ ఉంటాం, మండుతూ ఉంటాం. ఆయన వలె మార్చబడాలి. మోషేకు ఎందుకు మండుతున్న అగ్నిలో ఆయన ప్రత్యక్షమాడు తెలుసా? మోషేను కూడా మండించడానికి. ఆది అపోస్తలు మేడగదిలో కూర్చొని వాళ్ళందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా ఎందుకు చేసా? వాళ్ళందరినీ అగ్నితో మండటానికి. సంఘాలు నిలబెంచని స్థితిలో ఉన్నాయి. మంటలేదు సేవకుల్లో, మంటలేదు విశ్వాసుల్లో, మంటలేదు. అంత ఆగిపోయినటువంటి జీవితాలుగా ఉన్నాయి. ఎంత విషయం మనం మండాలి. అనేకులను మండించాలి. మనోళ్ళు ఏం నేర్చుకున్నారంటే, నాకు చిత్రం అనిపించింది ఏంటంటే, పెద్ద పెద్ద పాస్టర్లు కూడా, పెద్ద పెద్ద పాస్టర్లు కూడా వాక్యం మన వాళ్ళకి తెలుసో తెలీదో నాది లేదు కానీ, కిస్మిస్ పండుగ అప్పుడు తర్వాత మన జనవరి ఫస్ట్ ముందు రోజులు కొవ్వొత్తులు వెలిగించుకొని క్యాండిల్ లైట్ సర్వీస్ అంట. ఏ సర్వీస్? పార్టీ గారు కొవ్వొత్తు తీసుకుంటాడు,
పాస్టర్ గారు ఎరిగించుకొని ఇదిగో నేను ఎరిగించాను మా పాస్టర్ని గెలిగెత్తున్నాను పాత్రం తీసుకుని ఇంకో వాళ్ళు గెలిగించింది ఆమె తీసుకుని ఇంకొక సంఘం అంతా రే లైట్ లాప అంత లైట్ లాపుతారు ఎత్తు పడ క్యాండిడేట్ సైడ్ అలా నేను పట్టుకొని మేము హాస్పిటల్ కాంపౌండ్ చేసేటప్పుడు ఒక సినిమా వచ్చింది ఒక సినిమా ఆ సినిమాలో ఒక పాట ఉంది ఇదే నేను చేసిన ఆ కోతులు పట్టుకొని ఆ సినిమాలో ఆ పాటలో హీరోలు ఇద్దరు ఊపుతా ఉంటుంటే మాకు పిచ్చి కదా మేము కూడా పది మంది పోయి మేము కూడా కోతులు తెసిపోయి ఆ పాట వచ్చినప్పుడు సినిమాలో అంతా సేటే కదా ఎరి గుచ్చుకొని మేము కూడా ఇది చేసే క్యాండిడేట్ సరి చేసుకుని నాకు ఈ గుర్తుకొస్తాయి ఇది కాదు నా మంటే శాఖలకు ఇవి తెలియదు కొన్ని ఎలిగిద్దా అది పూర్తిగా ఎలిగిందా ఉంచుతారా దేహం అయిపోగా ఫు ఫు ఆజ్ఞాన కాలమున మనము కూడా ఇటువంటి కార్యక్రమం చేసుకున్నాము చెప్పలేదు అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కాలానికి 7వ దూత వర్తమానం వచ్చిన తర్వాత ఈ వర్తమానం ద్వారా మన మనోనేత్రాలు ఏమైనాయి ఏది మంచో ఏది చెడో ఏది మంచో పాపం చేయకముందు వాళ్ళు తెలుసా ఏది మంచో ఏది చెడో తెలియదు పాపం చేసినాక కళ్ళు తెరవబడి ప్రతి ఒంబూర్లు అనుకున్నాను ఒక్కొక్కరు షట్ల కాడికి పోయి షట్ల కాడుతున్నా ఆవులు పెట్టుకున్నారట ఆదామా ఎక్కడున్నావంటే తోటలో నీ స్వరం వినబడినప్పుడు నేను ఆయన స్వరమును విన్నమని వర్తమానం చెబుదాం అనుకున్నాను తోటలో ఈ స్వరం విన్నప్పుడు నేనేం చేశాను దాక్కున్నానయ్యా ఎవడు చెప్పాడు నీకు ఎవడు చెప్పాడు నువ్వు దిగంబరం తెలిపిన వాడు అంటే చెప్పాడు అయ్యా చెప్పిన మాట వినకుండా నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే తినేది మొత్తం తింటే బాగానే ఉంటుంది అయ్యా అయ్యగారి కోసం దాచిపెట్టింది అయ్యా నేను పోట్లేదు మా ఆయన కూడా పోతే ఇద్దరం పోతే ఎంత బాగుంటుంది చక్కగా పాతాలంలో హ్యాపీ హ్యాపీగా ఉండొచ్చు దేవునికి స్తోత్రం అది కానీ ఏం చేసి సరదినామా నేను అనుకుంటామంట మమ్మల్ని మానుకూర్చలేదు చిన్నప్పుడు ఏదైనా ప్రతిది కూడా ఆమె సరదే సగం పెట్టుకోదు రేయ్ నాకు వచ్చండి అనేది నాకు అర్థం కాదు అప్పుడు నాకు ఎందుకు వచ్చమంటుందా ఆమె తర్వాత వాక్యం చదివిన తర్వాత ఓహో మన అమ్మమ్మలు ఫాలో అయింది మమ్మ కూడా దేవునికి స్తోత్రం కలుగుతుంది కనుక మీరు కూడా అదే ఫాలో అవుతున్నారు కదా దేవునికి స్తోత్రం అందుకని అమ్మ కూడా తినేం చేసింది అదే అమ్మ నేను తిన్న బాటిల్ ఎందుకు ఇద్దరం బాధలు అని చెప్పి ఇద్దరు చేస్తాడు పోయారు మొట్టమొదట వాళ్ళ వధ ఏదేదో తోటలో జరిగింది అందుకే ఆయన ఏం చేశాడు గొర్రెను చంపిదాన్ని దాని చర్మాన్ని వాళ్ళకి వస్త్రాలుగా తొడిగించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక గమనించాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు అపోస్తలులు ప్రవక్తలు ఎలాగైతే చేయించుకుంటా వెళ్ళారో మనం కూడా అదే విధానంలో చేయించాం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఎఫెసీలకు రాసిన పత్రికలో మన పోరాటం ఎవరితో అని చెప్పేసి అక్కడ క్లియర్ గా అపోజిట్ పౌలు గారు చక్కగా రాసి పెట్టాడు మనం పోరాడినది శరీరంతో కాదు ఒకసారి తదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండి అది సమతి ఎవరు బలవంతులై ఉండాలా పాలు దాగి బూస్ట్ దాగి జిమ్కు పోయి కొండలు పెంచి మనం అనుకుంటాం పాలు దాగి బూస్ట్ దాగి కోడిగుడ్లు తిని బాగా ఒళ్ళు పెంచుకొని జిమ్కు పోయి ఇట్లా అంటే డాక్టర్ డబ్బు వచ్చింది అంతే ఠాన్ పడతాం మన అదే అంతే వెళ్ళి అదే మంచి స్తోత్రం సినిమా హీరో కదా వాక్యం ఏమంటుంది శరీర సంబంధమైన వ్యాయామం కొంత మట్టుకే
అంటే పోగులు కాదు. అందుకే బైబిల్ చదవమని ప్రజలు ఉంటుంది చదువుకోండి. దేవుని స్తోత్రం. శరీర సంబంధమైన వ్యాయామము శుభ్రత డాక్టర్ గారు డాక్టర్ గారు మమ్మల్ని వాకింగ్ చేసిస్తారు అంటాడు. అంతేనా శుభ్రతలకు ఏం చెబుతారు? ఎప్పుడు నడవడు కూడా వాకింగ్ నడుతున్నాడు. ఏం వస్తున్నారు వాకింగ్ వస్తున్నారు ఏంటంటే డాక్టర్ గారు నడవమన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఇంటి నుంచి బయట రాడు పొద్దున ఏం చేస్తున్నాడు రెప్పుతాడు. ఏదో సంగతి అంటే చివరి వచ్చింది అదే ఒలింపిక్ ఒలింపిక్ పథకం వచ్చినట్టు ఒక ఆమె ఈ మధ్య నాకు నేను అంటే దానికి ఇంగ్లీష్ బుక్ లో పేరు అనుకుంటున్నాయి. ఏదన్నా పరిచయం చేయబడతారు చర్చిలో చివరి వచ్చిందిగా నేను ఆడవేనుగా అంటది. టెన్త్కి మాత్రం జాస్తి ఉంటుంది. దేవుని పనిలో తాగలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని శరీర సంబంధమైన వ్యాయామము కొంతమట్టికే ప్రయోజనకరం. కాబట్టి ఎవరిలో మనం బలవంతులుగా ఉండాలి? బయట వింటున్నారమ్మా ఇలా కనపడకుండా కూర్చో మరుగై ఉన్నారు మీరు తలుపు సరిగా వేసుకోవచ్చు కదా కుర్చీలు మరుగై ఉంటే నిద్రపోవచ్చు అని మీ ఉద్దేశం. అందుకే నిద్రపోవడం తల్లులారా వందనాలు మీకు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఫుల్గా దీవించుగాక. దేవునికి స్తోత్రం. తదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తులో మనం అందుకే యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలాన్ని పొందుకుంటారు. నూతన బలం ఎక్కడ చూసినట్టే ప్రభువులో వచ్చింది. ప్రభువులో బలం నేనే అంటాడు. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలాన్ని పొందుకుంటారు. ప్రభువులో బలం కూర్చొని ప్రభు స్తుతిస్తా ఉంటాడు. ప్రభు తన శక్తిని ఇస్తాడు. శక్తినిస్తాడు నాకు సౌఖ్య మామూలు వాడుతున్నాడు ఈ మధ్య. దేవునికి స్తోత్రం. బాగా ఎంత గొప్ప ఆయనే శక్తి ఇచ్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. చదవండి. మీరు అపారితంగా ఎదిరించిన శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచం ఉంది. ఏమంటారంటే బుల్లెట్ ప్రూఫ్. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా శిక్షణ కాల్చిన బుల్లెట్ కాదు. సాతాను వేసేటువంటి అగ్ని బాణాలు ఆర్పాలంటే మనకు కూడా దేవుని వాక్యం అనే సర్వాంగ కవచము ఉండాలి. ఎట్టి చూద్దామా? దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంటాడు మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతో ఆకాశ మండల మందున దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం. ఎంతమంది లిస్ట్ ఇచ్చాడు మన పోరాటం? ఫస్ట్ బ్యాచ్ ఎవరు? ప్రధానులు అంట. రెండు, మూడు అంధకార సమూహం చీకట్లో ఉండే లోకనాథులు దురాత్మల సమూహ అంటే లైఫ్ అంతా కూడా పోరాటం. ఆమెన్. కాబట్టి ఈ పోరాటంలో లోకంలో సామెత ఉంటుంది, విజయమో వేరే స్వర్గమో తెలుసుకోరాని. అంటే ఏంటి అర్థం? మాటకి విజయమో వేరే స్వర్గమో అంటే
జయాన్ని పొందుకోవటమా లేదా పోరాటం పోవటం? ఆమెన్. ఈ పోరాటంలో ఏం కావాలా? ఈ పోరాటంలో జయాన్ని పొందుకోవాలి. జయాన్ని పొందుకోవాలంటే ఆమె జయించిన వాడు నీకు తోడుగా ఉండాలి. అదే ప్రకటన 3:21 చదవండి. ప్రార్థన చేసుకోండి. నేను జయించి నా తండ్రితో కూడా ఎక్కడ కూర్చున్నా? నేను ఆయన సింహాసనం. పరలోకంలో ఒకే సింహాసనం ఉంది. మూడులో ఒక చర్చిలో 4 కుర్చీలు వేస్తారు. ఆయన గొప్ప దైవజనుడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన చచ్చిపోవాలా, దెయ్యంలా తిరుగుతున్నది. మా ఉద్దేశం ఏంటంటే ఆయన గొప్ప దైవజనుడు, ప్రభుతో ఉంటాడు. వాళ్ళ సంఘస్థుల ఉద్దేశం ఏంటంటే ఆయన దెయ్యంలా వచ్చి సెప్టెంబర్లో మధ్య ఒక ఒక ఇంట్లో కోటం పెట్టడానికి వెళ్తే వర్షం పడుతుంటే ఈ లోపల పక్కన ఒక చర్చి ఉంటా, చర్చిలో కోటను ఏర్పాటు చేశారు. సరే మేము ఉండాలో ఉన్నాగా చర్చి చూద్దాం శుభ్రంగా చెప్పి వెనకాల ఒక 2 రూములు ఉన్నాయి. ఆ రూమ్లో ఎవరు ఉండాలని పోతే 4 కుర్చీలు ఉన్నాయి. 4 కుర్చీల మీద తెల్ల గుడ్లు కలిపి ఉన్నారు. ఆ కుర్చీలు తెల్లబడిన గుండె చల్లు ఉంది. నాకే ఉండాలి. ఏంది నాయన 4 కుర్చీలు అంటే ఒకటేమో తండ్రి కంట, ఇంకోసారి చెప్పిన శాతం ఫ్యాన్ కూడా తిరుగుతుంది. ఒకటి ఫ్యాన్ ఏమన్నారంట, ఎంత దుర్బోధలు. దేవదాసయ్య గారు గొప్ప దైవజనుడు. ఆయన చెప్పింది ఒకటి, ఇల్లు చేసేది ఒకటి. ఎందుకు నాయన 4 కుర్చీలు అంటే ఒకటి తండ్రికి, ఒకటే కుమారుడికి, ఒకటేమో పరిశుద్ధాత్మకి, మా అయ్య గారు చచ్చిపోయాడు దేవదాసి గారు బట్టి తెచ్చుకొని తింటుంటాం మేము. దేవునికి స్తోత్రం. సమాధి మీద వేసిన పూలు తెచ్చుకొని తింటాం, బట్టి తెచ్చుకొని తింటాం. విమర్శించట్లా ఆయన గొప్ప సేవ చేసి క్రీస్తు వలే బ్రతికి క్రీస్తు వలే జీవించి చంపాడు. వాళ్ళేంటి, ఏసైన పక్కన పెట్టేసి ఈయన ముందు పెట్టాడు. పాపాన్ని బతుకుంటే మామూలు ఉండేది కదా వాళ్ళందరికీ. దేవునికి స్తోత్రం కలుగునగా. దైవజనుడు గొప్పగా సేవ చేసి మంచి ఉపదేశాన్ని చెప్పారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఉపదేశాన్ని చెరగొడుతున్నారు. అంత విచారం, ఎంత ఎంత. అందుకనే అక్కడ ప్రకటన 3:21 ఒకే సింహాసనం చూపిస్తాడు ప్రభు. నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనం నా పక్కన నడిపాలని కూర్చొని పెట్టుకుంటాను. అలా నేను కుటుంబంలో కూర్చుంటా జయించువాని కూర్చొని పెట్టుకుంటాను. అలా ఇది ఇంకో కుర్చీ అతను అలా నా సింహాసనం అంటే తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ముగ్గురు కాదు ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన అద్వితీయుడు, ద్వితీయము కానివాడు. ఆయన స్వయంభవుడు. ఆయన స్వయంభవుడు అంటే ఆయన ఎవరు సృష్టించలా తనకు తానుగా రూపించుకున్నవాడు. కాబట్టి పట్టుకాల్సింది నా ప్రియమైన దేవుని వెళ్ళాలి. నా జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటాన్ని జయించాలంటే ప్రార్థన, విజ్ఞాపన, కన్నీరు, ఉపవాసం, దేవుని భయం. యోగు అలాగే జయించండి. మీ తర్వాత యోగు గ్రంథం చదువుకోండి, పూర్తిగా చదవండి. యోగు ఎలాగో దేవునితో సహవాసం, యథా మరణమైనంత కూడా యథార్థతను విడిచిపెట్టినట్టు అన్ని విశ్వాసమైన పలుకులే పలుకుతాడు. నేను చావను సజీవుడనై యెహోవా కార్యాలను వివరిస్తాను. ఎంత భక్తున్నాను, నేను ఎంత భక్తురాలి, చూడు మొత్తం బాబట్టి దేవుడు, ఏం దేవుడు లేవే అనేవాళ్ళు కదా. అసలు నోటి మాటతో కూడా ఎంత కష్టం వచ్చింది సార్ వచ్చిన. నేను ఆరాధిస్తున్నాను నా దేవుడు, నా తండ్రి. ఆమేన్. అని తిరిగి మళ్ళా
లేపుతాడు, నిలబెడతాడు, కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇస్తాడు, కోల్పోయినటువంటి స్వస్థతను తిరిగి ఇస్తాడు, కోల్పోయిన ఆస్తిని తిరిగి మళ్ళా నాకు ఇస్తాడు, నేను పోగొట్టుకున్నదంతా తిరిగి మళ్ళా నాకు ఇస్తాడనే విశ్వాసంతో పలుకో. ప్రతి దాన్ని చేయించగలుగుతాం. మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. రామకృష్ణ ప్రార్థన చేస్తుంటాడు. అందరూ తీర్మానం చేయండి, కళ్ళు మూయండి, అందరు కళ్ళు మూసి ఒక తీర్మానం చేయండి. ప్రతి పోరాటంలో జయాన్నిచ్చేది ఆయనే. మనకి జయించిన వాడిని ముందు పెట్టుకోండి. ప్రకారంలో థాట్ వెళ్ళివాడు మీకు ముందుగా నడుస్తాడు. నేను మీకు ముందుగా నడుచు, మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరళం చేస్తానంటున్నాడు. ప్రొఫెసర్ ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. క్రైస్తవాడు హల్లెలూయ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమల తండ్రి యేసయ్యా, నీ నామానికి మహిమ చెల్లిస్తూ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనైనా మరి యొక్క పునరుద్ధరణ నిర్మందు తండ్రి, మమ్మల్ని అందరూ కూడా నైనా నీ సన్నిధికి నడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఇస్తూ గడిచిన వారమంతా కూడా తండ్రి నీ రెక్కలను మనం భద్రపరిచి మాకు ఇచ్చిన క్షేమానికై కాపుదలకై నిశ్చిస్తూ నామానికి గణపరుస్తూ జరిగించిన విడుదల కొడుకలు పెట్టుకోవడానికి స్తోత్రాలు ఇస్తూ ఇద్దరు మునాయుడు జరిగించిన కోడికే ప్రభా ఈ నామానికి అనుపరిస్తూ ఇదిగో తండ్రి నీ సేవకుడు ప్రభువాని పక్షులు పెట్టుకుని తండ్రి నాతో మా అందరితో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నరుల జీవితం ఎంతకాలం కాదని శ్రమించిన మా దేవానికి స్తోత్రాలు నిలుస్తూ తండ్రి ఇదిగో నేను జయించి నా తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొని పెట్టుకోవడానికి శ్రమించింది మా దేవానికి స్తోత్రాలు నిలుస్తూ ఇదిగో తండ్రి యహోవా సంబంధమైన శ్రమలు శోధన మాకు వచ్చినప్పటికీ తండ్రి ఇదిగో దావీదు అంటున్నాడు యుద్ధము యహోవాదని శ్రమించిన మా దేవానికి స్తోత్రాలు నాయన. దావీదు పలికిన మాటలు బడి నీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాన్ని శ్రమలు శోధన వచ్చినప్పటికీనైనా జయించిన నీవు తండ్రి, నువ్వు మా పక్షం నుండి ప్రభువా తండ్రి మాకు జయాన్నిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభువా. అయ్యా మేము కూడా నైనా ఈ లోకాన్ని జయించగలిగినటువంటి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నువ్వు శరీర దారి దినాల్లో నేను ఎలాగునైనా ఇవ్వ తండ్రికి నేను ప్రార్థనలు యాచన విజ్ఞాపన చేసినైనా అయ్యా దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం వలన నీవు అంగీకరించబడి ఉన్నావని నాయన ఈ లేఖనాలు మాకు తెలియజేస్తున్నాయి కదా తండ్రి. అటువంటి భయభక్తులు కలిగినైనా అటువంటి ప్రార్థన జీవితం అటువంటి విశ్వాస జీవితం కలిగినైనా మేము కూడా ప్రభువా తండ్రి ఇహలోక సంబంధమైన తండ్రి అయినా వాడితో పోరాడుతూ ప్రభువా తండ్రి మా విశ్వాసం కర్త యేసయ్యని వైపు చూస్తున్నాయినా విశ్వాస జీవితం సాగిపోనట్లుగా తండ్రి. అయ్యా నీ యందు మేము బలవంతులు ఉన్నట్లుగా తండ్రి. అయ్యా ప్రభువులు మీరు బలవంతులని సర్వించిన మా దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీలో బలాన్ని పొందుకొని నాయన అవిశ్వాస జీవితం సాగిపోనట్లుగానే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆయన. నీ రాకడ ప్రయాంతము తండ్రి నిదులుకున్న విశ్వాసం అందరూ దయచేస్తున్నాయన విత్తబడిన వాక్యాన్ని తండ్రి నాలుగు అందరిలో హృదయాలు ఫలింపజేస్తున్నాయన నీరంతరంగా ఫలించినట్లుగానే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డలు ఎంతమంది ఒక తీర్మానం చేసుకొని ఉన్నారు తండ్రి ప్రతి మనల్ని స్థిరపరచండి బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. కుటుంబ అందరూ బడి నీకు స్తోత్రాలు నాయన. ఎవరు అవసరం అక్కడ సన్నీకి వచ్చి ఉన్నారో తండ్రి వారి అవసరం తీర్చిన వారు అక్కడ తీర్చిండు ఆయన. ఇదిగో బలహీనంగా ఉండాలి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ గాయపడిన అస్థిని ఇవ్వబట్టండి తాకండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆయన. గ్రహాలు సమాధానం నెమ్మది దయచేయండి తండ్రి. వ్యాధుల నుంచి రోగాలు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆయన. ప్రతి సమస్య ప్రతి శోధన నడిపించండి తండ్రి. నీవే ప్రభువా మా జీవితంలో మా కుటుంబంలో నీ ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ వాక్యంతో నేను దాస్యను బట్టి కూడా నీకు స్తోత్రాలు నాయన. నీ సేవకుని ఇంకా నువ్వు బలపరచండి తండ్రి. ఇంకొని బలంగా నీ పరిచయం వాడనట్లుగానైనా ప్రతి పరిచయం నువ్వే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సేవకుడు ఎన్ని ప్రాంతాలు కదా పరిచయం మీద వెళ్ళుచున్నాడనైనా నీ దాస్యుని కానీ ముందుగా నీవు ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. మోషేకి తోడుగా ఉన్న దేవుడు నీ వరక తండ్రి దాస్యుని కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ప్రతి విషయంలోనైనా నువ్వు నీ దాస్యుడికి సేవలో అన్ని విషయాలు ప్రభువా తండ్రి మాకుని తోడేవ్వండి. మీరు జరిగించిన కొడుకే సిద్ధిస్తున్నామని గణపరుస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించాడు ఈ వేడుకొని నామ తండ్రి ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృప తరలో ఉంచిన ప్రతి బిడ్డకు సంగమంతుడికి పరిచర్యకు తోడైంది ఉపచయము దీవిన ఆశీర్వాదాలతో అంత వరకే సేకృపలో స్థిరపరిచి బలపరచున్నాక ఆమేన్. యేసు రక్తమే చేయి.
శివరత్నమే ప్రవేశరత్నమే సంపూర్ణ విజయం అపవాది కీలక మనంతా నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. మరొకసారి మూడు దినాల ఉపవాస ప్రార్థనలకు సహకరించిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్.